please subscribe to Color Frames to watch more fun and entertaining videos. Hello viewers, latest updates kosam Color Frames channel nu subscribe cheyandi. Notification kosam pakkane unna bell icon ni click cheyandi. RRR, Rajamouli, NTR, Ram Charan combination lo vastunna bari multi-starrer movie. Bahubali cinema tho Rajamouli Telugu industry sattani prapanchaniki chaati cheppi international director ga maaradu. Aina taajaga terakekkistunna chitram RRR ni kuda international range lo terakekkistunnadu. Hollywood natulani parichayam chesi cinema pai okkasariga hype penchesadu. Deentho cinema ki positive vibe raavadamto chitra unit chala happy ga undi. Ippatike 70% shooting poorthi cheskunna ee cinema migilina 30% poorthi chesenduku marinta utsahanga pani chestundani samacharam. Swatantra kaalaniki chendina cinema ainappatiki kalpanalaku ekkuvaga pradhanyatanicharu. Fiction category lo cinema terakekkutundi. Indulo Ram Charan ku jodiga Alia Bhatt natistunte NTR ku jodiga Olivia Morris natistundi. Olivia Morris evaro telusukodaniki abhimanulu ekkuvaga search chestunnaru. Olivia Morris British theater artist. అనేక నాటకాలు వేసింది, హాలీవుడ్ సినిమాల్లో కూడా నటించింది. ఇక ఇందులో మరో ఇద్దరు హాలీవుడ్ స్టార్స్ కూడా నటిస్తున్నారు. స్పీల్బర్గ్ దర్శకత్వంలో వచ్చిన ఇండియానా జోన్స్ సినిమాలో విలన్ గా చేసిన అలిసన్ డూడీ RRR సినిమాలో లేడీ స్కాట్ గా కనిపిస్తోంది. అలానే మరో స్కాట్ గా రే స్టీవెన్సన్ నటిస్తున్నారు. రే స్టీవెన్సన్ హాలీవుడ్ ఫిక్షన్ సినిమాల్లో నటించారు. హాలీవుడ్ లో అలిసన్ డూడీకి రే స్టీవెన్ కి ఇద్దరికీ కూడా మంచి పేరుంది. హాలీవుడ్ లో ప్రఖ్యాతిగాంచిన ఈ ఇద్దరు స్టార్స్ RRR సినిమాలో విలన్స్ గా నటించడం విశేషం. బాహుబలితో వరల్డ్ వైడ్ బిజినెస్ పై మంచి పట్టు సాధించిన రాజమౌళి ఈ సినిమా బిజినెస్ వ్యవహారాలు చూస్తున్నాడని సమాచారం. ఈ సినిమాకు థియేట్రికల్ హక్కుల రూపంలో 550 కోట్లు, నాన్ థియేట్రికల్ హక్కుల రూపంలో మరో 250 కోట్లు ఈ సినిమాకి టార్గెట్ గా పెట్టుకున్నాడని సమాచారం. వరల్డ్ వైడ్ డబ్బింగ్ హక్కుల రూపంలో మరో 200 కోట్లు కూడా రానున్నట్లు సమాచారం. దీంతో RRR రిలీజ్ ముందే 1000 కోట్లు టార్గెట్ గా రాజమౌళి ప్లాన్ చేశారని ప్రచారం జరుగుతోంది. వరల్డ్ వైడ్ గా రికార్డ్ స్థాయిలో 10 భాషలలో సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇప్పుడు హాలీవుడ్ రేంజ్ లో RRR సినిమా ఉంటుందని, ఈసారి రాజమౌళి కొట్టే దెబ్బకి సిల్వర్ స్క్రీన్ షేక్ అయిపోతుందని అంటున్నారు. ఈ సినిమాను జూలై 30, 2020న విడుదల చేస్తున్నారు. బాహుబలితో 2000 కోట్లు కొల్లగొట్టిన రాజమౌళి భారీ మల్టీ స్టారర్ RRR తో 8000 కోట్లు కొల్లగొడతాడో చూడాలి. ఇక వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ చిత్రంలో ఒక్క తారక్ కోసమే మొత్తం 60 కోట్లకు పైగా ఖర్చు పెడుతున్నట్టు తెలుస్తుంది. అతనికి సంబంధించిన ఇంట్రో షాట్లు, ఎలివేషన్ సీన్స్ మరియు ఇంటర్వెల్ బ్యాంక్, ఇలా కీలకమైన సన్నివేశాలన్నిటికీ కలిపి 60 కోట్లకు పైగా చిత్ర యూనిట్ ఖర్చు పెడుతున్నట్టు సమాచారం. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. Please subscribe to Color Frames. Subscribe to Color Frames. Subscribe to Color Frames. Subscribe to Color Frames. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి.